Hello, Easter West Arezabek is the best. Easter West Arezabek is the best. Mana శరీరం ఏదైతే ఉందో ఈ శరీరం మొత్తం 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ 3 కోట్ల రూపాయల ప్రాపర్టీ కానీ బట్ వి ఆర్ థింకింగ్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ మా ఫ్రెండ్ కి అడిడాస్ చూస్తున్నాయి కానీ నాకు చూస్తలేదే మా ఫ్రెండ్ కి MI 6 Pro మొబైల్ ఉంది నాకు Samsung మొబైల్ ఉంది ఈ మన కొలతలు అన్నమాట ప్రతిదానికి నాకు అది లేదు నాకు ఇది లేదు ఉన్న దానితో ఏం చేస్తున్నావు నీ దగ్గర ఉన్న దానితో ఏం చేస్తున్నావు దట్ ఇస్ మై క్వశ్చన్ But Louis Pril, 3 సంవత్సరాల వయసులో అతను రెండు ఒక కన్ను కోల్పోయి 5 సంవత్సరాల వయసులో రెండు కళ్ళు కోల్పోతాడు కానీ రెండు కళ్ళు కోల్పోయినంత మాత్రాన ఆత్మవిశ్వాసాన్ని ఏనాడు కోల్పోలేదు ఆత్మవిశ్వాసాన్ని ఏనాడు కోల్పోలేదు బికాజ్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్ చీకటిని జయించిన సూర్యుడు Louis Pril మనం అలాగా తయారవాలంటే రెండు కళ్ళు లేకపోతేనే అతను చీకటిని జయించిన సూర్యుడైనాడు మనకి రెండు కళ్ళు ఉన్నాయి ఆ రెండు కళ్ళు ఎంత విలువైనవని చూసినట్లయితే 52 megapixel camera కొనడానికి ఎంత ఖర్చు అవుతుందో అట్లాంటి రెండు కెమెరాస్ కొంటే నియర్లీ 1 crore రూపీ అవర్ టు ఐస్ దట్ ఇస్ ద పవర్ ఆఫ్ టు ఐస్ బట్ వి డోంట్ హావ్ వాల్యూ వి డోంట్ రికగ్నైజ్ అవర్ ఐస్ ఎంత సూక్ష్మంగా చూడగలం అని చూసినట్లయితే ఒక కెమెరా కూడా చూడలేనంత సూక్ష్మంగా మనం చూడగలం ఎవరైతే ఉన్నారో న్యూటన్ అతను ఆలోచించగలిగాడు హృదయంతో స్పందించాడు కాబట్టి మూడు ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసి ప్రపంచానికి చరిత్ర సృష్టించాడు Because of his thinking, but so my dear brothers and sisters, we are thinking so many things, but we don't have anything. We don't have anything. Morning onwards up to evening, we don't have anything. We don't have anything, but we have everything. Just you have to believe in that. How to believe in that? There is no any other funda. But my dear brothers and sisters, rendu chetulu leni vyakti, rendu kaalu leni vyakti, Nikki Boja, prapanchaniki oka prerana kaliginche vyakti. ప్రపంచానికి పేరుని కలిగించే వ్యక్తి అతను ఏం చేయగలను చూసినట్లయితే ఫుట్బాల్ ఆడతాడు వాలీబాల్ ఆడతాడు స్విమ్మింగ్ చేస్తాడు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా గిటార్ వాయిస్తాడు అతనే పబ్లిక్ మోటివేషన్ స్పీకర్ ఇంటర్నేషనల్ పబ్లిక్ మోటివేషన్ స్పీకర్ అతని దగ్గర ఏం లేవు రెండు చేతులు లేవు రెండు కాళ్ళు లేవు కానీ ఉన్నది ఇక్కడి నుంచి ఇక్కడ ప్రాపర్టీ మాత్రమే ఈ ప్రాపర్టీతోనే ప్రపంచాన్ని జయిస్తున్నాడు మన దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తున్నాం ఉన్నదాని గురించి సరిగా ఆలోచించడం లేదు ఏదైతే ఉంది అనుకుంటామో ఉన్నదానితో చేసినట్లయితే ఏమైనా సాధించగలం నా దగ్గర లేదు 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 అనుకుంటే ఏమీ లేదు ఏదో ఒకటి ఉందనుకుంటే ఖచ్చితంగా ఏదైనా చేయగలం ఉందని దాన్ని యూటిలైజ్ చేసుకుని ముందుకెళ్ళినట్లయితే మన జీవితంలో మనం కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తున్నామన్నలో ఎటువంటి సందేహం లేదు అది ఖచ్చితం కానీ మనం నమ్మాలి మనం నమ్మినప్పుడు మాత్రమే ఏమైనా చేయగలం నమ్మకం అనేది చాలా విలువైనది విశ్వాసం అనే పదం చదవడానికి కేవలం ఒక సెకండ్ మాత్రమే పడుతుంది కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక నిమిషం సమయం పడుతుంది కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి ఒక జీవితకాలం సమయం పడుతుంది నువ్వు ప్రూవ్ చేయాలనుకుంటున్నావా నీకున్న వాటితో ప్రూవ్ చేసే ప్రయత్నం చేయి దర్ ఈస్ నో ఎనీ అనదర్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ జస్ట్ బికాస్ ఆఫ్ టూ ఐస్ హీ లాస్ బట్ హీ కెన్ షో హిస్ టాలెంట్ ఇన్ ఎంటైర్ వరల్డ్ హీస్ రూల్ గ్రేట్ నిక్కీ ఓజా అతని రెండు కాళ్ళు రెండు చేతులు లేకపోయినా తనంటే ఏంటో ఈ ప్రపంచాన్ని నిరూపించి చూపించాడు అదేవిధంగా పారా ఒలింపిక్స్లో 2016లో మన తమిళనాడుకి చెందినటువంటి తంగ్మలై అతను రెండు ఒక కాలు లేకపోయినా పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి తన ప్రతిమని చాటాడు మనకి ఏమి ఉంది అని మనం గమనించాలి ప్రతిదానికి లేదు 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 అని కాదు ఉంది ఖచ్చితంగా ఉంది నాశ రాకపోయినంత మాత్రాన మనం శ్రీనివాస రామానుజన్ కాకపోవాల్సిన అవసరం లేదు జీవితంలో ఏమైనా సాధించగలం మ్యాథ్స్ రాకపోతే నా జీవితం ఇంతేనా ఇంగ్లీష్ రాకపోతే నా జీవితం ఇంతేనా కాదు నీకంటూ ఒక టాలెంట్ ఉంది నీ బ్రెయిన్లో ఒక టాలెంట్ ఉంది దాన్ని గుర్తించు దాన్ని తట్టి లేపు లే మేల్కును నీ గమ్యాన్ని చేరేంత వరకు విశ్రమించకు అని దానికి నువ్వు ఎప్పుడు చెప్తూనే ఉండాలి నీకు విశ్వాసం కావాలి విశ్వాసం లేని ఎడల నువ్వు ఏం చేసినా అది ఉదాప్రయాసమే బూడిదిలో పోసిన పన్నీరు వంటిదే ఆ విధంగా ఉండకూడదు కానీ ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే ప్రతి పార్ట్ మన బ్రెయిన్ కానీ మన దగ్గర 2 కిడ్నీస్ ఉన్నాయి ఆ రెండు కిడ్నీలో ఒక కిడ్నీ లేకపోయినా మనం బతకగలం ఆ ఒక కిడ్నీ అమ్మితే వచ్చే ప్రాపర్టీ 50 lakh rupees విత్ దట్ 50 lakh rupees యూ కెన్ డూ ఎనీథింగ్ ఒక ఐ లేకపోయినా ఇంకొక ఐతే ఏదైనా చేయగలం ఒక ఐ తీసేస్తే ఇంకొక ఐ వస్తుంది 50 lakhs వస్తుంది అక్కడ కూడా ఒక లెగ్ లేకపోతే ఒక లెగ్ ఖరీదు చూసుకున్నట్లయితే నియర్లీ 50 lakhs మన దగ్గర రెండు లెగ్స్ ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి రెండు కళ్ళు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి ఈ రెండు చెవులకి ఉన్న శక్తి 20తో చూసి తెలుసా ఒక మైన్యూర్ సౌండ్ నుంచి
ఎవరు వినలేనంత అద్భుతమైన సౌండ్ ని వినగల శక్తి మన చెవులకుంది అంటే ఎన్ని వన్న ఎన్ని వందల స్పీకర్లు పెట్టినా వినగల శక్తి మన చెవులకుంది కానీ మనం గుర్తించలేం ఏదైతే ఉందో మనం ఉన్న వాటిని సరిగా ఉపయోగించాలి ఉన్న వాటిని ఉపయోగించినట్లయితే ఎవరైనా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో ఎటువంటి సందేహం లేదు ఇంకా తీసుకున్నట్లయితే ఒకే ఒక వ్యక్తి మన ఇండియా నుంచి క్లైమ్ ఎవరెస్ట్ ఎక్కిన ఫస్ట్ మొట్టమొదటి స్త్రీ ఆమె అరుణమ సింహ ట్రైన్ జర్నీలో అతనికి ఆమె ఒక కాలు కోల్పోతుంది కానీ బెడ్ మీద ఉన్నప్పుడే డిసైడ్ చేస్తుంది నేను ఈ ప్రపంచంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలి ఆ ఉన్నత శిఖరం ఏదో కాదు ఎవరెస్ట్ శిఖరం నేను అధిరోహించి చూపిస్తాను చూపించింది ఆ రోజు డిసైడ్ అయింది బెడ్ మీద ఉన్న రోజు డిసైడ్ అయింది ఖచ్చితంగా నేను అధిరోహించి చూపిస్తానని రెండున్నర సంవత్సరంలో బెడ్ మీద నుంచి బయటికి రాగానే రెండున్నర సంవత్సరంలో అతనేమిటో చూపి ఆమె ఏమిటో అనేది ఆమె పూజ చూపించింది మనకి రెండు కళ్ళున్నాయి రెండు చేతులున్నాయి రెండు లెగ్స్ ఉన్నాయి ఏం చేస్తున్నామంటే కానా పీనా సోనా అది మన జీవితం కానా పీనా సోనా ఎవడేం చేస్తాడు మనం చేయవల్లే ప్రతి ఒక్కరు చేస్తాడు కుక్క కూడా చేస్తాడు ఆ పని కుక్కలాగా పట్టుకురాలంటే అవసరం లేదు ఈ ప్రపంచానికి నలుగురు వ్యక్తులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళు ఎవరో చెప్తాను వినండి విజిటర్స్ కొంతమంది వస్తారు వాళ్ళకి ఒకటే పని కానా పీనా సోనా వచ్చాం పోయాం అంతే జీవితంలో ఏం సృష్టించరు ఏం చేయరంతే కొంతమంది కాంపిటేటర్స్ వస్తారు కాంపిటేటర్స్ ఏ విధంగా ఉంటారని చూసినట్లయితే ఒకళ్ళు కొంతమందికి వాళ్ళు కాంపిటేటర్గా ఉండి వెళ్ళిపోతారు కానీ ఎవరైతే మూడో కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో క్రియేటర్స్ ఉంటారు క్రియేటర్స్ అంటే ఎలాగుంటారని చూసినట్లయితే ఒక స్వామి వివేకానంద లాగా ఒక అబ్దుల్ కలాం సార్ లాగా ఇక చూసుకుంటూ పోయినట్లయితే పుల్లెల గోపిచంద్ లాగా అతను ఒక మంచి ట్రైనర్గా తయారయ్యి ఈరోజు పివి సింధుని శ్రీకాంత్ గారిని మరి ఎంతో మహానుభావుల్ని మనకి ఇంట్రొడ్యూస్ చేసినాడు మరి అటువంటి వ్యక్తిగా మనం తయారు కావాలి వీ వాంట్ క్రియేటర్స్ నేను ట్రెండ్ను ఫాలో కాను ట్రెండ్ను సెట్ చేస్తా అనే విధంగా ఉండాలి ఎప్పుడు అది మనకి కావాల్సింది ట్రెండ్ను ప్రతి ఒక్కరు ఫాలో అవుతాడు వీ హావ్ టు బ్రేక్ ద ట్రెండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ సొసైటీ ప్రతి ఒక్కరు ట్రెండ్ను ఫాలో అవడమేనా ట్రెండ్ మనకంటూ మనం వెళ్తుంటే ట్రెండ్ సెట్ అవ్వాలి అది ద పవర్ ఆఫ్ వీరేపల్లి పవన్ కళ్యాణ్ యూ హావ్ టు బిలీవ్ దట్ యూ హావ్ టు క్రియేట్ ద ట్రెండ్ నోబడి కెన్ క్రియేట్ ద ట్రెండ్ యూ హావ్ యూ ఓన్లీ కెన్ క్రియేట్ ద ట్రెండ్ అండ్ ఫైనలీ వాట్ ఐ మీన్ టు సే దట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లీడర్స్ ఆర్ సెల్ఫ్ అపాయింటెడ్ యు ఆర్ ది లీడర్ యూ హ్యావ్ టు అపాయింటెడ్ గివ్ యువర్ సెల్ఫ్ ఐ వాంట్ టు రాక్ ద స్టేజ్ ఐ వాంట్ టు రాక్ దిస్ వరల్డ్ వెన్ యూ రాక్ దిస్ వరల్డ్ ఆటోమేటికల్ ద రాక్ ఆల్సో యూ అండ్ ఫైనల్లీ వన్ థింగ్ దట్ ఈస్ ఐ కెన్ వైండ్ అప్ మై సెషన్ జీవితం జీవితంతో నువ్వు ఆడుకోకపోతే జీవితం ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట నీతో ఆడుకోవడం మొదలు పెడుతుంది జీవితం నీతో ఆడుకోవడం మొదలు పెడితే ఎలా ఉంటుందంటే క్రిస్టియన్ రొనాల్డో ఫుట్బాల్ తన్నినట్టు ఉంటుంది యూ హావ్ టు ఫీల్ లైక్ దట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ శక్తి శక్తినిచ్చేది ధనం కాదు శక్తినిచ్చేది ధనం కాదు శక్తినిచ్చేది పవిత్రత మాత్రమే పవిత్రతకు మాత్రమే మహత్తరమైన శక్తి ఉంది పవిత్రత ముందు ఏదైనా సరే భయంతో కంపిస్తుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్యూరిటీ